హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మీ మొబైల్లో వాట్సాప్ అప్లికేషన్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది ఇదే వాట్సాప్కి సంబంధించిన ఒక ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట మీరు కనుక వాట్సాప్ యూజర్ కంపల్సరీగా ఈ రోజు నేను చెప్పబోయే ఈ ఫైవ్ సెట్టింగ్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి ఇందులో నేను చెప్పబోయే ఫిఫ్త్ సెట్టింగ్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ మీరు ఫిఫ్త్ సెట్టింగ్ కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే మీ వాట్సాప్ డేటా అనేది వేరే వారి పర్సన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది మీ వాట్సాప్ డేటా మొత్తం హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అందుకే వీడియో వరకు చూడండి ఫిఫ్త్ సెట్టింగ్ అయితే మీరు అసలు మిస్ కాకండి సో ఫైనల్ గా వాట్సాప్ కి సంబంధించిన ఆ ఫైవ్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు మనం వాట్సాప్ కి సంబంధించిన ఆ ఫైవ్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ లో నేను చెప్పాను ఆ సెట్టింగ్ వచ్చేసి మనకు వాట్సాప్ లోనే రీసెంట్ గా అప్డేట్ రావడం జరిగింది వాట్సాప్ సంబంధించిన సెట్టింగ్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్ కూడా నేను కవర్ చేసి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే తెలుసుకోవడానికి అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే ఓకే ఆ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం వాట్సాప్లో ఎవరితోటైనా సరే చాట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నాడు ఈ పర్సన్ యొక్క చాట్ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఆ పర్సన్ వాట్సాప్లో ఉన్నట్టయితే మనకు ఆ నేమ్ కింద ఆన్లైన్ అని చూపిస్తుంది లేకపోతే ఇంత ముందుకే వాట్సాప్లోకి ఆన్లైన్ వచ్చి వెళ్ళిపోయినట్టయితే అక్కడ మనకు లాస్ట్ సీన్ అంటే టైం అయితే చూపిస్తుంది అనమాట సో ఇదే విధంగా మీ చాట్ని కూడా వేరే ఎవరైనా సరే ఓపెన్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఆన్లైన్ కానీ లేకపోతే మీరు లాస్ట్ సీన్ ఎప్పుడు వచ్చి వెళ్ళారని చెప్పేసి అది కానీ కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది కదా సో అందుకే అటువంటి ఆప్షన్ వేరే వాళ్ళు ఎవరికి కనిపించకుండా మనం ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు వాట్సాప్లో ఏ టైంలోకి వెళ్ళినా సరే అక్కడ మీ ఆన్లైన్ అని వాళ్ళకి కనిపించదు అలాగే మీ లాస్ట్ సీన్ కూడా వాళ్ళకి కనిపించదు అనమాట ఈ సెట్టింగ్ మనకు నార్మల్గా వాట్సాప్ ప్రైవేసీకి సంబంధించి ఒక అప్డేట్ లాగా అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది ఈ సెట్టింగ్ని మీరు మిస్యూజ్ చేసి ఎవరైనా సరే మోసం అయితే చేయకండి సో ఫైనల్గా వాట్సాప్లో మనం ఆ విధంగా సెట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే సింపుల్గా ఈ విధంగా త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా త్రీ డాట్స్ పైన ప్రచ్ చేయండి ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఇక్కడ మనకు అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ప్రచేసినట్లయితే ఇక్కడ ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన విధంగా ప్రెచ్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ సీన్ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది మనకి ఇక్కడ ఇంతకు ముందుకు ఓన్లీ లాస్ట్ సీన్ అనే ఉండే రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్లో వీళ్ళు ఆన్లైన్ కూడా యాడ్ చేయడం జరిగిందన్నమాట సో ఆన్లైన్ మనం హైడ్ చేసి వేరే వాళ్ళతో చాట్ చేయడానికి ఇంత ముందుకు మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే యూజ్ చేసేవాళ్ళం సో ఇప్పటి నుంచి అటువంటి ఏం ప్రాబ్లం లేకుండా మనకు డైరెక్ట్గా వాట్సాప్లోనే ఈ ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ సింపుల్ అని దీని పైన విధంగా ప్రెచ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ సీన్ అనేది మనం ఎవరికి కనిపించాలి ఎవరికి కనిపించకూడదు అని చెప్పేసి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ ఉంది అనుకోండి మీ లాస్ట్ సిన్ అనేది మీరు ఆన్లైన్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చి వెళ్ళారు అని చెప్పేసి ఆ టైం అనేది మనకు అవతల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు మై కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్కి మాత్రమే చూపిస్తుంది అలా ఇక్కడ మనకు మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది అంటే మీ కాంటాక్ట్లో కూడా ఎవరెవరికి కనిపించకూడదు అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాంటాక్ట్ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ పైన చేశాను అనుకోండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ కి తప్ప మిగతా వాళ్ళందరికీ లాస్ట్ సీన్ కనిపిస్తుంది అనమాట సో అలా కాకుండా చివరి ఆప్షన్ ఉంటుంది నో బడి అని చెప్పేసి అంటే మీ కాంటాక్ట్స్ కానీ ఎవరికి అసలు మీ లాస్ట్ అనేది కనిపించదు అనమాట ఇది మీ ప్రైవసీ పరంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉండే ఆప్షన్ అలాగే ఇక్కడ ఆన్లైన్ అని ఉంది అంటే అంటే మనం ప్రజెంట్ వాట్సాప్లో కనుక ఉన్నట్టు అయితే మనం నేమ్ కింద ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది మీరు వేరే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు చూడొచ్చు ఆ విధంగా కూడా కనిపించకూడదనుకుంటే మీరు సెట్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ ఉంది కదా దాని పైన పెంచేసినట్ చేసినట్టయితే పైన మీరు ఏది సెట్ చేసుకుంటారో అది కూడా మనకు ఆన్లైన్కి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట ఒకవేళది ఇందులో మీరు ఎవరివని పెట్టుకున్నట్టయితే మీరు ఆన్లైన్ కూడా ఎవరి కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏ పర్సన్కైనా కనిపించకుండా సెట్ చేసుకున్నట్లయితే అది కూడా మనకు ఆన్లైన్ కూడా ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మన వాట్సాప్ కి సంబంధించిన ఫస్ట్ సెట్టింగ్ కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెటింగ్ వచ్చేసి గ్రూప్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళ కోసం అన్నమాట అవును ఫ్రెండ్స్ నార్మల్గా విధంగా గ్రూప్ ఉంటుంది మనం గ్రూప్ లో చాలా చార్ట్స్ అయితే చేస్తూ ఉంటాం ఈ విధంగా హాయ్ గానీ హలో గానీ విధంగా ఏదైనా ఒక మెసేజ్ అయితే చేస్తూ ఉంటాం సో అటువంటి టైంలో మనం వేరే ఏదైనా చార్ట్ కి మెసేజ్ పంపించి గ్రూప్ లో ఆ మెసేజ్ కనుక సెండ్ చేసినట్టయితే ఆ మెసేజ్ పైన ప్రెచ్ చేసి డిలేట్ ఫర్ ఎవరి వన్ పైన ప్రెచ్ చేసి ఇక్కడ డిలేట్ పైన ప్రెచ్ చేసినట్టు డిలేట్ ఫర్ ఎవరి వన్ పైన ప్రెచ్ చేయొచ్చు అది మీరు అడ్మిన్ అయినట్టు ఒకవేళ మీరు అడ్మిన్ కాకపోతే నార్మల్గా మీరు దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిలేట్ ఫర్ మీ అని మాత్రమే వస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒకవేళ ఈ గ్రూప్లో నేను అడ్మిన్ అందుకే నాకు ఇక్కడ డిలేట్ ఎవ్రీ వన్ చూపిస్తుంది ఒకవేళ మీరు అడ్మిన్ కాకపోతే ఇది మీకు చూపించదు సో ఎప్పుడైనా సరే మీరు విధంగా వాట్సాప్ గ్రూప్లో పంపించిన మెసేజ్ ని మీరు డిలేట్ ఫర్ ఎవ్రీ వన్ ఉంటుంది కదా డిలేట్ పైన ప్రెస్ చేసి డిలేట్ ఫర్ ఎవ్రీ వన్ పైన ప్రెచ్ చేయబోయి డిలేట్ ఫర్ మీ పైన ప్రెస్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి విధంగా అండు అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది అనమాట ఆ మెసేజ్ మనకు మళ్ళీ రీబ్యాక్ అయితే రావడం జరుగుతుంది సింపుల్ దానిపైన ప్రెచ్ చేసే విధంగా మీరు డిలేట్ ఫర్ ఎవ్రీ వన్ పైన ప్రచ్ఛేబు దీనిపైన ప్రచేసినట్టు ఇది ఆటోమేటిక్గా అండ్ అని వస్తుంది అండ్ పైన చేయగానే మళ్ళీ మెసేజ్ వస్తుంది అనమాట మళ్ళీ దాని తర్వాత ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఫర్ ఎవరి వన్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇది డిలీట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్ ఇందులోనే మనకు థర్డ్ సెటింగ్ ఉంటుంది అదేంటంటే ఇప్పుడు నేను గ్రూప్ అడ్మిన్ కాబట్టి డిలీట్ ఫర్ ఎవరి వన్ చేశాను ఒకవేళ గ్రూప్ అడ్మిన్ కాకపోతే కూడా గ్రూప్లో మనం పంపించిన మెసేజ్ ని డిలీట్ ఫర్ ఎవరి వన్ ఎలా చేయాలి అని చెప్పేసి చాలా మంది అయితే కింద కామెంట్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సింపుల్ మీరు ఏం చేయాలంటే ఏదైనా మెసేజ్ పంపించాలనుకోండి ఈ మెసేజ్ మీరు పంపించకూడదు అయినా సరే అందులో బై మిస్టేక్ వెళ్ళింది కావచ్చు లేకపోతే ఏదో విధంగా మీరు పంపించారు కావచ్చు ఇప్పుడు ఈ మెసేజ్ని మీరు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఆప్షన్ అయితే మనకు అడ్మిన్ కాకపోతే మనకు ఉండదు కాబట్టి ఇక్కడ సింపుల్గా గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయండి ఫటాఫట్ ఇక్కడ మీకు గ్రూప్ అడ్మిన్ ఎవరో చూడండి సింపుల్గా పర్సన్ యొక్క కాంటాక్ట్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు మెసేజ్ అని వస్తుంది మెసేజ్ పైన ప్రెస్ చేసి మీరు ఆ పర్సన్కి కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఆ మెసేజ్ని రిమూవ్ ఫర్ ఎవరి వన్ పైన ప్రెస్ చేయమని చెప్పొచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఇది ఒకటే ఆప్షన్ అనమాట మీరు గ్రూప్ అడ్మిన్ కాకపోతే ఆ మెసేజ్ని డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ అయితే మనకు వాట్సాప్లో లేదు ఇది వచ్చేసి వాట్సాప్కి సంబంధించిన థర్డ్ సెట్టింగ్ అలాగే వాట్సాప్లోని ఫోర్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఫోర్ సెట్టింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ ఈ సెటింగ్ ద్వారా మీ మొబైల్ యొక్క డేటాని మీరు కాపాడుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మన వాట్సాప్లో చాలా రకాల ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం సో నార్మల్గా వచ్చేసి మనం షేర్ చేసే ఫోటోస్ వీడియోస్ వల్ల మనకు ఎక్కువగా డేటా అయితే ఖర్చు అవుతుంది అనమాట సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న సెటింగ్ ద్వారా ఏంటంటే మీరు ఏ ఫోటో పంపించినా సరే అది మనకు మంచి క్వాలిటీలోనే అవతల వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది కానీ మన మొబైల్లో ఎక్కువ డేటా అయితే ఖర్చు కాదు అన్నమాట సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ త్రీ డాట్స్ పైన చేయండి సెటింగ్స్ వచ్చేయండి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్ దాని పైన విధంగా ప్రెచ్ చేయండి ప్రెస్ చేయగానే ఇందులో మీరు చూసినట్లయితే కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి మీరు దాని ప్రెస్ ప్రెచ్ ఇది మనకు బై డిఫాల్ట్ ఆటోలో ఉంటుంది అనమాట ఆటోలో ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు అది ఎక్కువ ఎంబీతో కనుక వచ్చింది అనుకోండి మీరు దాన్ని ఎవరికైనా సెండ్ చేసినట్టయితే అంతే ఎంబీ తీసుకొని వాళ్ళకి సెండ్ అయితే కావడం జరుగుతుంది సో అలా కాకుండా ఇక్కడ మీరు డేటా సేవర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేసినట్టు అయితే ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే మీరు ఏదైనా ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు వన్ ఎంబీ వచ్చినా సరే అవతల వల్ల ఆ ఫోటో అయితే సెండ్ కావడం అనమాట అంటే మనకు ఆ ఫోటోకి సంబంధించిన క్వాలిటీ కూడా తగ్గిపోదు అలాగే మన డేటా కూడా తొందరగా ఖర్చు అయిపోదు సో కంపల్సరీగా మీరు కూడా ఈ చిన్న సెట్టింగ్ చేసుకొని మీ డేటాని కాపాడుకుంటూ బెస్ట్ క్వాలిటీలో ఫోటోస్ని ఎవరికైనా సరే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫిఫ్త్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఫిఫ్త్ సెటింగ్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కావచ్చు ఎందుకంటే ఇది మనకు సెక్యూరిటీకి సంబంధించిన సెటింగ్ అనమాట ఈ సెట్టింగ్ కనుక మీరు మిస్ చేసినట్లయితే మీ లోని డేటా కానీ ఫోటోస్ వీడియోస్ కానీ హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా త్రీ డాట్స్ పైన ప్రెస్ చేయండి సెటింగ్స్లోకి వచ్చేయండి ఇక్కడ మనకు చార్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దాని పైన చేసినట్లయితే ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టు అయితే మనకు చార్ట్ బ్యాకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్గా దాని పైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన చేయగానే ఇక్కడ మనం అకౌంట్ యాడ్ చేసినా చేయకున్నా సరే మనం మొబైల్లో ఏ జీ మెయిల్తో అయితే అయ్యామో ఆ జీమెయిల్ అనేది ఆటోమేటిక్గా వాట్సాప్కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట సో అలా కాకుండా ఇక్కడ మీ జీమెయిల్ కాకుండా వేరే ఏదైనా జీమెయిల్ కనుక యాడ్ చేసి అయితే మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు మీ వాట్సాప్లోని చార్ట్స్ మొత్తం ఏ బ్యాకప్ లాగా వేరే పర్సన్ చేతికి వెళ్తున్నాయని చెప్పేసి సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి మీ జీమెయిల్ ఏ ఉందా లేదా అని చెప్పేసి ఒకవేళ మీ జీమయిల్ ఉన్నట్టయితే ఓకే మీ జీమేయిల్ కనుక ఉన్నట్టయితే మనకి మనకు ఆటోమేటిక్గా మనం పెట్టుకున్న టైం ప్రకారం బ్యాకప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా మీ మొబైల్ని మీరు చేంజ్ చేసినా సరే ఆ జీమెయిల్ తోటి మీరు లాగిన్ అయినట్టయితే ఆటోమేటిక్గా ఆటోమేటిగా మనకు డేటా మొత్తం అందులోకి రావడం జరుగుతుంది అనమాట సో ఈ ఫిఫ్త్ సెట్టింగ్ మీ కంపల్సరీగా సెట్ చేసుకోండి చెక్ చేసుకోండి సో ఫైనల్గా ఇవి వాట్సాప్కి సంబంధించిన ఫైవ్ హిడెన్ సెటింగ్స్ మీ సెటింగ్స్లో మీకు ఏ సెటింగ్ ఇంత ముందు తెలుసు ఏ సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్ చేయండి ఏదైనా సెటింగ్ మీరు కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్